రుదుటూరు పట్టణానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలకు ఒకరేమిటి అన్ని రకాల అన్ని వర్గీయులకు ఈ బిడ్డలాంటి రాచమల్లు చేతులెత్తి నమస్కరిస్తూ ఈ పాత్రికేయ సోదరుల ద్వారా ఓ విజ్ఞాపన ఓ ఆహ్వానం నా ఈ ఆహ్వానాన్ని తప్పనిసరిగా మీరు స్వీకరించాలని ఈ కార్యక్రమానికి విచ్చేయాలని చెప్పి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాను. కారణం ఇది మన పట్టణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం, నిరంతరం మీకు అవసరమైనటువంటి అంశం. మీకు అవసరమైనటువంటి ఈ పట్టణానికి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో మీ యొక్క సలహాలు కానీ మీ సంప్రదింపులు కానీ మీ ఆలోచనలు కానీ నాకు ప్రభుత్వానికి అవసరం. నేను చేయబోయే ఈ ప్రభుత్వం చేయబోయే ఏ అభివృద్ధి కార్యక్రమమైనా అది మీ కొరకే, మీ యొక్క సంతోషం కొరకు, మీ అవసరాలను తీర్చేదానికోసం. ఇటువంటి విషయాలలో మీ బిడ్డ శాసనసభ్యుని హోదాలో మిమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు, ఆహ్వానించినప్పుడు అది మీరు బాధ్యతగా స్వీకరించి ఈ కార్యక్రమానికి రావాల్సిన అవసరం ఉంది. ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందులో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే చెప్పాల్సిన బాధ్యత గురుతర బాధ్యతగా ఉంది మీ పైన. ఇంతకీ నా ఆహ్వానం ఏమిటి, మనం చేయబోయే అభివృద్ధి ఏమిటని మీరు అనుకుంటూ ఉంటారు. మార్కెట్, నూతన మార్కెట్, కూరగాయల మార్కెట్, ఇది ప్రొద్దుటూరు పట్టణంలో ఒక హాట్ టాపిక్. కొన్ని నెలల కిందట మనం శివాలయం ఎదురుగా ఉండే మన పాత మార్కెట్ను పూర్తిగా తొలగించి వేసినాం. అక్కడ కొత్త మార్కెట్ కట్టుకోవాలని చెప్పి మనం భావించి దాన్ని పడగొట్టాం. ఆ పడగొట్టినప్పుడు కూడా అక్కడ ఉండే వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కూరగాయల వ్యాపారస్తులు అందరూ కూడా తిరిగి మళ్ళా నూతన మార్కెట్ కడతామో కట్టమో, కట్టినా మాకు ఇస్తారో ఇవ్వరో అనే ఒక అభద్రతా భావంతో కొంత మంకుపట్టు బట్టి పెడసరిగా వ్యవహరించారు. అది వారు తప్పు కాదు, సహజమైనటువంటి వారి యొక్క భయం, దాన్ని అర్థం చేసుకోగలిగిన, వారికి నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేయగలిగిన నేను సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఉద్యోగస్తులు, వారు మా మాటను విశ్వసించినారు, పూర్తిగా నమ్మినారు. అందుకే అక్కడి నుంచి పక్కకు పోవడం కానీ, కట్టిన తర్వాత మాకు ఇస్తారన్న నమ్మకం వాళ్ళకు ఉండడం చేత పూర్తిగా మాకు సహకరించడం. దేవుని దయవలన మేము కూడా తాత్కాలిక మార్కెట్ను మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ నందు మంచిగా కట్టాం. వాళ్ళందరికీ సరిపోయినట్టు మంచి వాతావరణంలో కట్టాం. చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఈ తాత్కాలిక కూరగాయల మార్కెట్ శాశ్వతమైన కూరగాయల మార్కెట్ను కట్టినంత గొప్పగా కట్టినారు అని వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇప్పుడు నూతనంగా మనం మరొక మార్కెట్ని ఇక్కడ కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది శివాలయ వీధులుగా. ఈ సందర్భంగా రాజకీయ వర్గాలకు కానీ ప్రజలకు కానీ మనస్ఫూర్తిగా తెలియజేస్తాను, నేను మున్సిపల్ గ్రౌండ్లో ఉండే తాత్కాలిక కూరగాయల మార్కెట్ తాత్కాలిక కూరగాయల మార్కెట్టే. అది కోటి రూపాయలు పెట్టి కట్టినా, 2 కోట్లు పెట్టి కట్టినా, ఎన్ని రోడ్లు వేసినా అది తాత్కాలిక కూరగాయల మార్కెట్టే. ఆ గ్రౌండ్ పిల్లల కొరకు కానీ, ఈ ఊళ్ళో ఉండే పెద్దల కొరకు కానీ, వాకర్స్ కొరకు కానీ, అనేక రకాల ఆరోగ్య వ్యాయామానికి ఉపయోగపడే విధంగా, అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉండే ఆ గ్రౌండును తప్పనిసరిగా ఆ పిల్లల కొరకు, ఆ పెద్దల కొరకు, శారీరక వ్యాయామానికి, ఆటపాటల కోసమే వినియోగిస్తాం. ఇది నేను మీకు మాట ఇస్తానా, వేసిన రోడ్లను ఏ విధంగా తీస్తా అని అన్నారు. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ ప్రశ్న అడిగినప్పుడు. కొంతమంది ఒక పెద్ద బిల్డింగ్ కడితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము ఆ బిల్డింగ్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా తీసి పక్కన పెడుతున్నారు. ఇట్లా పూర్తి కింద నుంచి తీసి యాజ్ టీస్గా మళ్ళీ పక్కన ఒక ప్లేస్లో పెట్టి అదే ఇంకా సంసారం చేస్తున్నారు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన ఈ క్రమంలో ఆఫ్టర్ ఆల్ ఆ గ్రౌండ్లో వేసిన 4 రోడ్లు తీయడం అనేది పెద్ద పనే. అతి సులభంగా రోడ్డును తొలగిస్తాం, మళ్ళీ మునుపటి స్థాయి గ్రౌండ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తాం. 10 రూపాయలు మనది కాదు అనుకుంటే
ఎంత అందంగైనా కట్టుకోవచ్చు. 10 రూపాయలు మనది కాదనుకుంటే దాన్ని ఎంత శుభ్రంగానా మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా రాజకీయ వర్గాలకు నాపైన ఏదన్నా అసూయ ఉండి ఆ డబ్బు మున్సిపల్ ఖజానాది కదా అంటే మున్సిపల్ ఖజానాకు అవసరం లేకుండా మా సొంత డబ్బులు పెట్టైనా ఆ రోడ్డును తీసేస్తాం. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా రాజకీయ వర్గాలకు సంబంధించిన వారు మీరు మాత్రం నమ్మండి. విద్యార్థిని విద్యార్థులారా, క్రీడాకారులారా, వాకర్స్ పెద్దలారా, మీరు నమ్మండి. అది తాత్కాలిక మార్కెట్. అది మహా అంటే అక్కడ ఇక 1 సంవత్సరం, 3 నెలలు, 4 నెలలు ఉంటుందంటుంటారు నేను. ఎందుకంటే ఈ శివాలయం ఎదురుగా ఉండే నూతన మార్కెట్ నిర్మించుకోవడానికి కావలసినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైపోయింది. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే డిపిఆర్ అంటారు. అది తయారైన తర్వాత ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణకు తీసుకొని ఆ తర్వాత ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్లో అప్రూవల్ అయిపోయి అనంతపురం ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆయన సిగ్నేచర్ అయిన తర్వాత ఈఎన్సీ గారి దగ్గరికి అమరావతికి వెళ్ళి ఈఎన్సీ గారి దగ్గర నుంచి సిగ్నేచర్ అయిన తర్వాత మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారి దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి బొత్స గారి దగ్గరికి వెళ్తుంది, మా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి ఆమోదంతో మిగతా అభివృద్ధి కార్యక్రమాలతో పాటే ఈ మార్కెట్కి కూడా ఆమోదమై డబ్బులు విడుదలవుతాయి, టెండర్ పిలుస్తారు, కాంట్రాక్ట్ దారుడు వస్తాడు, పంజాబ్. ఇదంతా జరగడానికి నేను అనుకోవడము సెప్టెంబర్ 2వ తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రొద్దుటూరుకు వస్తారనేది ఒక విశ్వసనీయమైనటువంటి వార్త. నాకు కూడా దాదాపుగా సెప్టెంబర్ 2 ఆయన చెప్పలేదు, కానీ సెప్టెంబర్లో 100కి 1000 భాగాలు ప్రొద్దుటూరుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో సెప్టెంబర్లో ప్రొద్దుటూరుకు వచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టించిపోతాను అని నాకు మా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మొన్న వచ్చినప్పుడు. బహుశా నేను అనుకుంటా ఉన్నా సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ రోజు ఆయన పులివెందుల గిడుగులపైకి వస్తారు కాబట్టి 2 కానీ 3 కానీ పొద్దుటూరులో కార్యక్రమం ఉంటుందని చెప్పి నా వ్యక్తిగతమైనటువంటి నమ్మకం, అభిప్రాయం. సో ఆ రోజులోనే ఈ మార్కెట్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం కూడా అభివృద్ధికి నోచుకుంటుందనేది ప్రజలకు సంతోషంగా నేను తెలియజేస్తానన్నా. ఇక నా ఈ పాత్రికేయుల సమావేశం దేనికి, పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ ఏవి ఆహ్వానం అంటే, నూతన మార్కెట్కి సంబంధించిన డిపిఆర్ను, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే మన మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది తయారు చేసినారు. నమూనా ఎన్ని షాపులు వస్తాయి, లేకపోతే షాపులు ఉన్నాయా లేవా, లోపల కూరగాయలు అమ్ముకోవడానికి కావాల్సిన బండలు అంటాం కదా, ఈ బండలు కాకుండా వేరే స్టైల్లో ఏ విధంగా ఉన్నాయి, మండీలు అంటాం కదా అవి ఏ విధంగా ఉంటాయి, ఎన్ని వస్తాయి, లోపల ఎన్ని ఇంటర్నల్ రోడ్స్ వస్తాయి, కోనేటి కాలేజీలో నుంచి ఇక శివాలయంలోకి రోడ్డు ఉందా లేదా, ముందు పక్క ఫ్రంట్ కొద్దిగా సముదాయం మనకు షాపులు ఉన్నాయి 16 షాపులు, ఆ షాపులు కడతానామా లేదా, ఇటువంటివన్నీ కలిపి ఒక నమూనా తయారు చేస్తారు. ఆ నమూనానే రేపు ఆదివారం రోజున ఉదయం 9 గంటలకు మున్సిపల్ ఆఫీసులు, మున్సిపల్ గ్రౌండ్లు ఇక్కడనే మన మున్సిపల్ ఆఫీసునందే ప్రదర్శిస్తారు. అంటే ఏ ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా మన మార్కెట్ ఏ విధంగా ఉండబోతున్నది సమగ్రంగా తయారు చేసినారో ఆ తయారు చేసిన దాన్ని ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రదర్శిస్తారు. ఇదిగో మన మార్కెట్ ఇట్టుంటుంది, ఇదిగో మన మార్కెట్ ఇట్టుంటుంది, ఇన్ని షాపులు వస్తాయి, ఇట్లా రోడ్డు ఉంటుంది, డ్రైనేజ్ ఇట్లుంటుంది, రెవెన్యూ ఇంత వస్తుంది అని ఈ విధంగా చూపిస్తారు పొద్దుటూరు తిమ్మగడ్డకు. ఆ మార్కెట్ను చూసిన తర్వాత పొద్దుటూరు పట్టణానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు, మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని చూసి ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు ఉంటే మార్కెట్ ఇట్టు వస్తారు. ఫ్రంట్ సైడ్ మన మార్కెట్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఎవరెవరిక్కడికి రావాల్సిన అవసరం ఉంది, ఎవరెవరిక్కడికి రావాల్సిన అవసరం ఉంది అంటే, ప్రధానంగా 28 అసోసియేషన్స్ ఉన్నాయి మన పొద్దుటూరులో వ్యాపార సంఘాలు. గతంలో కూడా వీళ్ళు ఇన్వైట్ చేసినాం, గతంలో కూడా కాలువల యొక్క ఆధునీకరణకు కానీ పైప్ లైన్ మార్చే విషయంలో కానీ డిపిఆర్ని ప్రదర్శించేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా పిలిస్తే అప్పుడు ఊహలు రాలేదు. 28 అసోసియేషన్స్ వ్యాపార సంఘాల అన్నలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆ ప్రెసిడెంట్స్కు, సెక్రటరీస్కి, వ్యాపారస్తులకు, ప్లీజ్ ఇది మీ మన ఊరు, మన అభివృద్ధి, మీ సలహా నాకు అవసరం ఉంది,
మీరు నాతో కలిసి ప్రయాణం చేయాల్సిన బాధ్యత మీకుంది. కనీసం ఈ మార్కెట్ మనకు అందరికీ అవసరమైంది కాబట్టి ప్రతినిత్యం మన భార్యనో మన పిల్లలో మన కుటుంబ సభ్యులో ఎవరో ఒకరు మార్కెట్కి పోయి తప్పనిసరిగా కూరగాయలు ఆకుకూరలు కొనుక్కొని రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ 28 వ్యాపార సంఘాల అసోసియేషన్ వారికి ముకులిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తాను. దయచేసి ఈ మార్కెట్ యొక్క డిపిఆర్కైనా ప్రజాభిప్రాయ సేకరణకైనా ఈ ఆదివారం ఉదయం 9 గంటలకు మున్సిపల్ ఆఫీస్కు విధిగా బాధ్యతగా రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీనికి కూడా మీరు రాకపోతే నాకేమనిపిస్తుందంటే మేము ఎక్కడికి రాము, ఏది మేము పట్టించుకోము, తెలుగుదేశం పార్టీ మీరు కలిసి ఒకరి మీద ఒకరు బురద పోసుకొని ఒకరిని ఒకరు కొట్టుకోండి తిట్టుకోండి మాకు సంబంధం లేదు అనే పద్ధతిలో మీరు వ్యవహరిస్తారని చెప్పి నేను అనుకోవాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. నాకు ఈ రాజకీయ వర్గాల కంటే కూడా ప్రధానమైనటువంటి వారు మీరే. మీ అభిప్రాయమే శిరోధారి, నాకు కాదు ఏ ప్రభుత్వానికైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు భారతదేశ ప్రభుత్వానికైనా, ప్రజాస్వామ్యం ఉండే ఏ దేశములైనా ప్రజల అభిప్రాయమే ప్రభువుల బాట. ప్రజలు ఏం చెప్తారో ప్రభువుది అదే. కాబట్టి మీ అభిప్రాయం చాలా అవసరం ఉంది. ఇక్కడ ఈ మార్కెట్ మీ కొరకు నిర్మించేది. 50 కోట్ల రూపాయలతో నూతన మార్కెట్ కడతాను. దాదాపుగా ఈ ప్రాంతంలోనూ లేనంత గొప్పగా మార్కెట్ మనం కట్టబోయేటప్పుడు మీరు వచ్చి చూసి ఇదిగో ఎమ్మెల్యే గారు, ఇదిగో తమ్ముడు, ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఇక్కడ తీసేస్తే బాగుంటుంది, మనకు రెవెన్యూ వస్తే బాగుంటుంది, రెవెన్యూ రాకపోయినా పర్వాలేదు, మాకు మార్కెట్ కావాలా, విశాలంగా ఉండాలా, ఇక్కడ వాష్రూమ్ లేదు, లేకపోతే ఇక్కడ ఈ రోడ్డు ఉంటే బాగుంటుంది అని మీకు కావలసిన సౌకర్యాలను మీరు సూచించగలిగితే ఆ డిపిఆర్లో మార్పులు చేసి మీరు కోరుకునే పద్ధతుల్లో మార్కెట్ కట్టడానికి వీలవుతారు. అందుకే ఈ 28 వ్యాపార సంఘాల అసోసియేషన్ వారిని మీ బిడ్డ రాచమల్లు శిరస్సు వంచి 2 చేతులెత్తి నమస్కరించి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. దయచేసి రాండి. మీరు రాగలిగినప్పుడు, మీరు సలహా ఇవ్వగలిగినప్పుడే ఈ ప్రజాస్వామ్యంలో మీ యొక్క ఓటుకు మీ యొక్క మాటకు నిజమైన విలువ ఉందని చెప్పడానికి అదొక భాష్యమవుతుంది. రెండవది, ఉద్యోగస్తులు ఇన్వైట్ చేస్తూ ఉన్నా. ఎన్జిఓస్ చదువుకునేవారు, జ్ఞానం కలిగిన వారు, సలహా ఇవ్వడానికి కావలసినటువంటి శక్తి ఉన్న మనుషులు మీరు. తప్పనిసరిగా ఉద్యోగస్తులు ఇందులో హాజరై మీకు ఉండబడినటువంటి పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని ఉపయోగించి ఈ డిపిఆర్లో లోటుపాట్లు ఉంటే సరిచేయమని చెప్పి సలహా ఇవ్వమని వారిని ఆహ్వానిస్తాను. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్, పెద్దలు 60 సంవత్సరాలు పైబడి ఉండేవాళ్ళు, సుదీర్ఘమైన కాలం 30-35 సంవత్సరాలు ప్రభుత్వం ఉద్యోగస్తులుగా ప్రజలకు ప్రభుత్వానికి సేవలు అందించి చాలా అనుభవం కలిగినటువంటి వారు, చాలా జ్ఞానం కలిగినటువంటి వారు, అటువంటి పెద్దలు రావాలని చెప్పి మా తండ్రి గారితో సమానమైనటువంటి వయసు కలిగిన ఆ పెద్దలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. వచ్చి మీ అనుభవాన్ని మీ జ్ఞానాన్ని మాకు అందించేదానికి, ఈ మార్కెట్లో లోటుపాట్లు చూపించడానికి రావాలని చెప్పి వారిని కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక ప్రధానంగా విమర్శించడానికో, మా తప్పులు చూపించడానికో మా మీద పగబట్టి పనిచేస్తూ ఉన్నారు రాజకీయ వర్గాలు. మేము మంచి అంటే చూడు అంటున్నారు, మేము నందింటే పంది అంటున్నారు. మార్కెట్ ఇక్కడ ఏ వాణిజ్య సముదాయం ఉండకూడదు, కంప్లీట్గా మార్కెట్ మాత్రమే కట్టాలా, మున్సిపాలిటీకి రెవెన్యూ రాకపోయినా పర్వాలే, మార్కెటే కావాలా అని అడిగిన వారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. మార్కెట్లో ఉండే ఆనాటి వ్యాపారస్తులతో కూడా చెప్పించినారు. ఇంకా మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆ అభిప్రాయాన్ని కోరినారు. మీరు కోరిన ప్రకారమే మా అభిప్రాయాన్ని మార్చుకొని ఈ మున్సిపాలిటీకి రెవెన్యూ రాకపోయినా పర్వాలే, తక్కువ రెవెన్యూ ఇచ్చినా పర్వాలే, వాణిజ్య సముదాయ రూముల సంఖ్యను తగ్గించి ఉండబడిన 2 ఎకరాల 34 సెంట్లలో పూర్తిగా మార్కెటే కట్టాలని చెప్పి నిర్ణయించుకొని దాదాపుగా మీ అభిప్రాయానికి అనుకూలంగానే మేము తయారు చేసినాం డిపిఆర్. రండి, అన్ని రాజకీయ వర్గాలను ఆహ్వానిస్తూ ఉన్నా, ఇది నా ఆహ్వానంగా భావించండి. అందరినీ పిలుస్తానా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మల్లేల లింగారెడ్డి గారిని ఆహ్వానిస్తానా, ముక్తియార్ గారిని ఆహ్వానిస్తానా, ఈవి సుధాకర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తానా, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారిని ఆహ్వానిస్తానా, సిపిఐ పార్టీ వారిని ఆహ్వానిస్తూ ఉన్నా, సిపిఎం పార్టీ వారిని ఆహ్వానిస్తానా, పవన్ కళ్యాణ్ పార్టీ వారిని ఆహ్వానిస్తానా, కాంగ్రెస్ పార్టీ వారిని ఆహ్వానిస్తానా, మానవ హక్కుల వారిని, పౌర హక్కుల వారిని, జయశ్రీ అక్కను అందరినీ పేరున వినయపూర్వకంగా ఆహ్వానిస్తాను. మంచి మనసుతో రాండి, సలహా ఇవ్వడానికి మాత్రమే రాండి.
విమర్శించడానికి వద్దు, ఇది విమర్శించే సమయం కాదు. మేము కట్టబోయే మార్కెట్లో ఉండే లోటుపాట్లు ఏమైనా ఉంటే గుర్తించి ఇదిగో ఈ విధంగా కడితే ప్రజలకు బాగుంటుందనే ఉద్దేశంతో రాండి. ఆల్మోస్ట్ నేను చెప్పిన వాళ్ళందరూ కూడా సహృదయత కలిగిన వాళ్ళే, మంచి మనసుతో వచ్చేవాళ్ళే, మంచి ఆలోచన విధానాన్నే మాకు చెప్తారనే నేను భావిస్తూ ఉన్నాను. అందుకే వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు రమ్మని. అందరికీ మించి, అందరికంటే పెద్దగా, మా అందరికీ పెద్ద దిక్కు. ప్రతి ఇంటికి ఒక పెద్ద దిక్కు ఉంటాడు, అవ్వనో తాతనో తండ్రో తల్లో 70 సంవత్సరాలు. కానీ ఈ ఊరికే పెద్ద దిక్కు పెద్దలు వరదరాజరెడ్డి గారు. పెద్దలు వరదరాజరెడ్డి గారు 5 మార్లు ఎన్నికైనారు ఆయన. 75-80 సంవత్సరాల వయస్సు, అపారమైన అనుభవము, అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన మనిషి. కాబట్టి పెద్దలు వరదరాజరెడ్డి అన్నగారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను. ఎందుకంటే ఈ మార్కెట్ ఉండబడిన స్థలాన్ని మేమేమన్నా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తామనో, రిలయన్స్ కంపెనీ ఇటువంటి పెద్ద పెద్దోళ్ళకు అప్పజెప్పి ఏదో మోసం చేయబోతామనో, మా స్వార్థానికి మేము ఉపయోగించుకుంటామనో, ఆ స్థలానన్నా మా స్వార్థానికి ఉపయోగించుకోవడము, లేకపోతే ఆ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి ధనార్జనంగా చేస్తామేమనే అనుమానం అన్నకున్నాడు వరదరాజరెడ్డి అన్నకు. ఆ అనుమానాన్ని వ్యక్తపరిచినాడు. అందుకే మీ ద్వారా అన్నకు తెలియజేస్తా ఉన్నా. అటువంటిది ఏమీ జరగదని ఆ రోజు చెప్పినా మీకు పెద్ద అయినా, ఇదిగో ఈరోజు డిపిఆర్ తయారైపోయింది. అదే మార్కెట్ అదే స్థలంలో మనందరికీ తగినట్టు మార్కెట్ కడతా ఉన్నాం. మీరు కోరుకునే పద్ధతిలోనే 2 ఎకరాల 34 సెంట్లు పూర్తిగా ప్రజల అవసరాల కోసం, చిన్న వ్యాపారస్తుల అవసరాల కోసం మార్కెటే కడతాం. పెద్దగా రెవెన్యూ కూడా ఆశించలేదు. ఇంకా దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఇదిగో ఇట్లా కడితే బాగుంటుంది ఎమ్మెల్యే గారు, ఈ విధంగా కడితే ప్రజలకు బాగుంటుందని చెప్పి మీరు సలహా ఇవ్వడానికి రావాలని చెప్పి నేను ప్రత్యేకంగా నీ ఇంటికి వచ్చి ఆహ్వానించిన ఆహ్వానంగా భావించాలి. అంతేకాకుండా మరొక నా వైపు నుంచి కూడా మీ తమ్ముడు వరకు డోబిరెడ్డి గారిని కూడా మీ ఇంటికి ఆహ్వాన పత్రిక ఇచ్చి పంపిస్తా. నా పర్సనల్గా నేను వచ్చి మిమ్మల్ని ఇన్వైట్ చేశానని భావించి మీరు ఈ ఆహ్వానానికి రావాలా, ఆదివారం ఉదయం ఆ డిపిఆర్ను చూడాలా, ఏదైనా తప్పులు ఉంటే మాకు సలహా ఇవ్వాలా. నువ్వు సత్విమర్శ కానీ సత్ సలహా కానీ ఇచ్చినట్టయితే తప్పనిసరిగా మేము స్వీకరిస్తాం. అంత ఓకే కట్టిన తర్వాత మాత్రం ఏ రాజకీయ వర్గం కూడా విమర్శించడం అనేది న్యాయం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక మార్కెట్ అసోసియేషన్ సంబంధించిన వారిని కూడా ఇన్వైట్ చేస్తాను. ప్రధానమైన టోల్ వాళ్ళు 2-3 అసోసియేషన్స్ ఏదో ఉన్నాయి అంటే నా లెక్కలో మార్కెట్లో ఎవరైతే 300 మందో 400 మందో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా వచ్చి ఈ మార్కెట్ పూర్తిగా ఉపయోగపడేది ప్రజలకు, తర్వాత ఉపయోగపడేది వ్యాపారం చేసుకుంటే ఆ చిన్నపాటి వ్యాపారస్తులకు. మీరు చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు ఆ మార్కెట్ మీకే అవసరం కాబట్టి మీరందరూ రండి. వచ్చి మీరు ఉండబోయే మీ జీవితకాలం అంతా ఉండబోయే మీ మార్కెట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకొని దాంట్లో మీకు రావాల్సిన కావలసిన సదుపాయాలు ఏదైనా లేకపోతే మీరు మున్సిపల్ ఉద్యోగస్తులకు నాకు సలహా ఇచ్చినట్టయితే మీ సలహాను అమూల్యమైన సలహానే భావిస్తాం. తప్పనిసరిగా మార్పులు చేర్పులు చేస్తాం. ఇప్పుడు ఎవరైతే తాత్కాలిక కూరగాయల మార్కెట్లో వ్యాపారం చేస్తున్నారో ఆ సంఖ్యకు సరిపడినటువంటి మార్కెట్టే నిర్మిస్తాను. అంటే దాంట్లో ఉండే ఏ ఒక్క మనిషి మళ్ళీ బయటికి పోకుండా అక్కడ కూర్చున్న ప్రతి చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు ఈ మార్కెట్లో కూర్చోవడానికి కావాల్సినంత సంఖ్యాబలంతోనే ఆ మార్కెట్ సముదాయాన్ని ఏర్పాటు చేస్తాను. అందుకే మిమ్మల్ని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను. ఇక చివరిగా అందరికంటే ప్రాధాన్యత కలిగిన వారు ఈ ఊర్లో ఉండే నా అక్క చెల్లెమ్మలు, సాధారణ గృహిణులు. ప్రతినిత్యము మార్కెట్కు వచ్చేది మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి వారి కుటుంబ సభ్యులకు మంచి విందు భోజనాన్ని రుచికరమైన ఆహారాన్ని అందించేది నా చెల్లెళ్ళు నా అక్కగారే. అందుకే ఈ మార్కెట్ పూర్తిగా వారి అవసర నిమిత్తం నిర్మించబడతా ఉండేది. ఈ మార్కెట్ మీద పూర్తి సంపూర్ణమైనటువంటి అధికారం హక్కు ఉండేది ఊరికి నీ ప్రొద్దుకూరులు అంటే కన్నా ఈ ఊరి ఆడబిడ్డలకే, ఈ ఊరి ఆడపిల్లలకే. కాబట్టి ప్రతి అక్కను ప్రతి చెల్లెలను మనస్ఫూర్తిగా మీ అన్న రాచమల్లు ఆహ్వానిస్తున్నాడు. రేపు ఆదివారం ఉదయం 9 గంటలకు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మీరు చూడబోయే మార్కెట్ను, మనకు ఉండబోయే మార్కెట్ ఇదిగో ఈ విధంగా ఉంటుందని చూడాలని, అందులో ఏదైనా మీ అవసరాలకు సంబంధించి మహిళలకు కావాల్సిన వాష్రూమ్స్ కావచ్చు, ఇంకా ఏదైనా ఇక్కడ ఇరుకుందన్నా, లేకుంటే ఈ రోడ్డు ఉండాలా, ఇక్కడ లైట్ ఉండాలా, లేకుంటే ఈ టైల్స్ ఇట్లుండాలా, లేకుంటే ఈ గేట్ ఇట్లుండాలా, మాకు ఇట్లుంటే బాగుంటుంది మార్కెట్ అని చెప్పి మీరు ఎటువంటి సలహా ఇచ్చినా కూడా ఈ పిలిచిన అందరి సంఖ్యలోకి అత్యంత ప్రాధాన్యత కలిగిన వారు మీరే. మీరు ఏం చెబితే, మీరు ఎట్లా కోరుకుంటే, ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో అట్లనే ఈ అన్న మీకు మార్కెట్ తయారు చేసి అందిస్తాడు. కాబట్టి ఆసక్తి కలిగిన ప్రతి అక్కను చెల్లెలను కూడా వచ్చి సలహా ఇవ్వమని నేను కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఇంకా ముఖ్యంగా ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఏర్పాటు చేస్తాను.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అమ్జాద్ బాషా గారు హాజరైతున్నారు. అదేవిధంగా గౌరవ పార్లమెంట్ మెంబర్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు హాజరైతున్నారు. వీరిద్దరితో పాటు మా కౌన్సిల్ మెంబర్స్ అందరూ, మా మున్సిపల్ చైర్మన్ గారు తప్పనిసరిగా ఉంటారు. వీరి సమక్షంలో, ప్రజల సమక్షంలో, రాజకీయ వర్గాల సమక్షంలో ఈ డిపిఆర్ను ప్రజాభిప్రాయ సేకరణకు ఉంచబడతా ఉంది. 2 ఎకరాల 34 సెంటర్లో ఈ మార్కెట్ నిర్మితం కాబోతా ఉంది. 50 కోట్ల రూపాయలతో నిర్మితం కాబోతా ఉంది. తృప్తి బేకరీకి సంబంధించిన 20 నుంచి 25 సెంట్ల మినహాయించి, అది ఇందులో కలుసుకోదు కాబట్టి ఆ స్థలం సపరేట్ అవుతుంది కాబట్టి, ఆ 20-25 సెంట్ల స్థలాన్ని ఖాళీగా ఉంచి మిగతా 2 ఎకరాల 34 సెంటర్లో 50 కోట్లతో ఈ మార్కెట్ కట్టబోతున్నాం. ఆ తృప్తి బేకరీకి సంబంధించిన ఆ 20-22 సెంట్ల స్థలాన్ని కూడా ప్రజా అభిప్రాయం మేరకు, రాజకీయ వర్గాల అభిప్రాయం మేరకు, ప్రభుత్వ ఉద్యోగస్తుల సలహా మేరకు ఆ స్థలాన్ని మన ప్రజల కోసం ఏ విధంగా వినియోగించుకోవాలనో ఆ పుణ్యకార్యం కాస్త రాజకీయ వర్గాలే, వ్యాపార వర్గాలే మూట కట్టుకొని మాకు అభిప్రాయాన్ని చెప్పగలిగితే వారు చెప్పిన ప్రకారమే ఆ స్థలాన్ని కూడా ప్రజాసేకరణలో, ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మీ అభిప్రాయాలను తీసుకొని ప్రజల యొక్క ఉపయోగానికి మీరు చెప్పిన విధంగానే తృప్తి బేకరీ స్థలాన్ని కూడా ఉపయోగిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరొక్కసారి పైన చెప్పబడిన వీళ్ళందరూ కూడా వ్యాపార సంఘాలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, రాజకీయ వర్గాలు, ముఖ్యంగా గృహిణులు, అక్క చెల్లెమ్మలు, పరిజ్ఞానం కలిగిన కాంట్రాక్టర్స్, మార్కెట్ అసోసియేషన్స్ వారు తప్పనిసరిగా నా ఆహ్వానాన్ని మన్నించి ఆదివారం ఉదయం 9 గంటలకు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మీ సలహా ఇవ్వాలని చెప్పి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇందులో ప్రధానంగా అనుభవం కలిగిన కాంట్రాక్టర్లను కూడా పిలుస్తాను. ఈ ఊళ్ళో ఉండే అనుభవం కలిగిన కాంట్రాక్టర్లు, ఎందుకంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు అమోఘం. తప్పనిసరిగా ప్రభుత్వానికైనా, ప్రభుత్వ ఇంజనీర్లకైనా సలహా ఇవ్వగలిగినటువంటి శక్తి వారి అనుభవం ద్వారా వారికి వచ్చి ఉంటుంది. కాబట్టి అటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉండారో, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ అనేది లేకుండా, రాజకీయాల నిమిత్తం లేకుండా ఏ కాంట్రాక్టర్స్ అయినా పాల్గొని మన ఊరు మార్కెట్లో మీ యొక్క అనుభవాన్ని రంగరించి సలహా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సార్.